విశాఖపట్నంలో ఘనంగా చందనోత్సవాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దర్శన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ సందర్శించారు. రేపు జరగబోయే చందనోత్సవాలలో సాధారణ భక్తులకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా దర్శన ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ అన్నారు. ఆలయ ధర్మకర్త వారి కుటుంబ సభ్యులతో పాటు దేవాదాయ శాఖ మంత్రి స్వామివారిని దర్శించుకుంటారని, అదే సమయంలో స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతుందన్నారు. అనంతరం 3:30 నుంచి 4:30 మధ్య వీవీఐపీ దర్శనాలు దేవస్థాన ట్రస్ట్ సభ్యులు స్వామివారిని దర్శించుకుంటారని అన్నారు. సొసైటీ ఆర్గనైజేషన్స్, తర్వాత ఇతర సర్వీస్ చేసే మైండ్ ఉన్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కావచ్చు, అందరూ కూడా ముందుకొచ్చారు. వాళ్ళందరూ కూడా మనకి ఈఓ సింహాచలం వారు వాళ్ళకి పాసులు జారీ చేయడం జరుగుతూ ఉంది. సో ఆల్మోస్ట్ మనకి అడుగడుగున కూడా ఇక్కడ ఒకటి ఒక నిజరూప దర్శనం అనేది ఒక ఎంతో ఒక పవిత్రతకి ఉన్నది. ఆ క్రమంలో వాళ్ళు వేచి ఉండే సమయం, అంటే గంట కావచ్చు గంటన్నర కావచ్చు కూడా, ఆ వేచి ఉండే సమయంలో విత్ లీస్ట్ ఇన్కన్వీనియన్స్ వాళ్ళకి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఫీల్ ఇచ్చే విధంగా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ 1000 రూపాయలకి మీకు అక్కడ మీకు ప్రోగ్రెసివ్గా ఇంక్రిమెంటల్ స్టెప్ ప్యాటర్న్లో మీకు దర్శనం అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళ లైన్ ఆఫ్ విజన్ కానీ లైన్ ఆఫ్ దర్శనం కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. అలాగే 1500 రూపీస్కి ఏదైతే మనం ఒక లైన్స్ ఏర్పాటు చేశామో వాళ్ళు వెళ్ళే లైన్ కానీ లేదంటే తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ ఆ లైన్ కానీ ఎక్కడ కూడా ఎటువంటి స్వామివారి దర్శనం ఎటువంటి ఆటంకం లేకుండా ఈ 3 లైన్లకి అది దీనికి క్లాష్ కాకుండా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీకు కావాలంటే ఒకవేళ 1 or 2 people ఒకవేళ మామూలుగా వితౌట్ వస్తే కూడా మీకు చూపిస్తుంది దాంట్లో, అట్లా ఇష్యూ లేదు. ప్రజలు కంటిన్యూస్గా చిన్నపిల్లలతో పాటు వస్తుంటారు కాబట్టి ఇవి కాకుండా కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అది అన్ని డిపార్ట్మెంట్స్తో జీవీఎంసీతో టెంపుల్ ఈఓతో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్తో కలిసి కామన్ కోఆర్డినేషన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వేర్ యూ కెన్ గెట్ ద ఎంటైర్ సీసీటీవీ కవరేజ్ అంతా కూడా ఆ రూమ్కి వస్తుంది. సో దట్ మనకి ఎక్కడ ప్రెషర్ పాయింట్ ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకునేట్టు ఉంటుంది. రిజర్వ్ ఫోర్స్ కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎవరికైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది లేదా చిన్నపిల్లలు ఏమైనా మిస్ అయిపోయినా వృద్ధులు మిస్ అయిపోయినా ఏమైనా ఉన్నా కూడా అక్కడికి వచ్చి మనకు అనౌన్స్మెంట్ చేస్తే అక్కడికి వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అనౌన్స్మెంట్ చేసి కోఆర్డినేట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్. సో ఇంకా ఇతరత్ర ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ పెట్టుకున్నాం. సో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా ఏదైనా వేరే ఇతరత్ర కారణాల వల్ల ఏదైనా ప్రమాదం సంభవించిన ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అయిపోయినా కూడా అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ టోటల్ 16 exits ఉన్నాయి. సో ఆ ఎగ్జిట్స్ అన్నిటి కూడా తాళం వేసి పెట్టాం. సో దట్ నోబడీ కెన్ యూజ్ ఇట్ అన్నెసర్లీ. ఎవరంటే ఓపెన్ చేసి కీస్ లోపల పోవడానికి అది కాకుండా ఆ కీస్ లాక్ చేసి మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వింగ్ దగ్గర టెంపుల్ అథారిటీస్ దగ్గరనే ఉంటుంది ఈ లాక్ అండ్ కీస్. అది ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయం మనము అవసరం అనుకుంటే మన పోలీస్ వాళ్ళకి తెలుస్తుంది ఏ ఆఫీసర్ దగ్గర ఉంది కీస్ అని చెప్పి మనకు వాళ్ళతో లైజన్ ఉంటుంది. మనం ఎప్పుడు ఎమర్జెన్సీ ఉన్నా కూడా మనం బ్రీఫింగ్ చేస్తున్నాం. సో లైజన్తో ఏమైనా ప్రాబ్లం ఉన్నా బయటికి తీసేస్తాము. ఎగ్జిట్ వచ్చినప్పుడు మాత్రము ఏ విధమైన ఇబ్బంది లేకుండా ప్రజలకు సేఫ్టీ వీఆర్ టేక్.